మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రాచీన కాలం నుండి ప్రపంచవ్యాప్తంగా పూజలందుకుంటున్న ఘనత గణపతి సొంతం. ఎవరు ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే. సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించటం వల్లనే అంతా ఆయన చుట్టూ చేరుతూ ఉంటారు. పిల్లలు మొదలు పెద్దల వరకు అంతా ఆయనను ఇష్టపడుతూ ఉంటారు. ఏ పని ప్రారంభించినా మొదటగా పూజలందుకునేది ఆ గణపతే. అలాంటి గణపతిని ప్రత్యేకంగా ఆరాధించే పండుగ వినాయక చవితి. ఈ వినాయక చవితిని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇక భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజున కొన్ని నియమాలను పాటిస్తే వారికి సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఏమి చెయ్యాలో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు మారేడు దళాలను వేసుకుని గంగాదేవిని తలుచుకుని తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసిన తరువాత పచ్చరంగు వస్త్రాలను ధరించాలి. ఎందుకనగా వినాయకుడికి పచ్చదనం అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ రోజు ఇంట్లోని వారందరూ లేదా స్త్రీలు మరియు ఇంటి యజమాని పచ్చరంగు వస్త్రాలను ధరిస్తే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఆ గణపతి కాపాడి వారి సంసారం ఎప్పుడూ పచ్చ తోరణంలా చేస్తారు. అంటే ఎప్పుడు అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా గణపతి అనుగ్రహిస్తారు. కావున మీరు కూడా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను చేసి ఆ వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.